దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తాను ప్రత్యేకంగా భూదిగంతముల నుండి పిలుచుకొనిన తన ప్రజలకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఆ వాగ్దానంలో మనం కూడా ఉన్నాం. భూదిగంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అంటాడు 9వ వచనంలో. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అని నీతో చెప్తున్నాను అంటూ అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను అని 9-10 వచనాల్లో అన్న ఈ దేవుడు వెంటనే మరలా 13వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ అదే జ్ఞాపకం చేస్తాడు. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎప్పటికప్పుడు భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్తూ మన కుడి చేతిని పట్టుకుంటున్నాడు ఆయన. ఆయన కుడి చేతిలో మన కుడి చేయి ఉంటే నిజంగా ఆయన ఎంతగా మనల్ని నడిపిస్తాడు. అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ కింద అంటాడు 14వ వచనంలో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇస్రాయేలు, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విమోచిస్తాను అంటున్నాడు. మనమున్న కష్టాలన్నిటి నుండి మనల్ని విమోచిస్తాడు ఆయన. మనమున్న భయాలన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు ఆయన. మనకున్న బాధ వేదనలన్నిటి నుండి విడిపిస్తాడు. ఆయన మనల్ని ఆదుకుంటాను అంటున్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాను పదే పదే ఆయన అంటున్నాడు. నిజంగా ఈ మాట మనతోనే అంటున్నాడు. ఆయన మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, వారు తొట్టిల్లకుండా చక్కగా పో బాటలో నీళ్ల కాలవల యొద్ద నేను వారిని నడిపిస్తానంటున్నాడు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని నడిపిస్తాడనేది ఇక్కడ చెప్తున్నాడండి. వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనా సరే, మీరు ఏ బాధల్లో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా, ఏ టెన్షన్స్లో ఉన్నా, ఏ భయాందోళనలు ఉన్నా, మీరు ప్రభు సన్నిధిలో మొక్కరిల్లి ఆయన మీరు ప్రార్థిస్తూ ఉన్న వ్యక్తులు అనుకోండి. ఆయనను మనం ప్రార్థిస్తూ ఉండగా ఆయన వచ్చి మన కుడి చేపట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఎక్కడికి అంటే చక్కగా పువ్వు నీళ్ల బాటలోనికి ఆయన నడిపిస్తాడు. తొట్టు పడకుండా మనల్ని నడిపిస్తాడు ఆయన. కనుక మిమ్మల్ని అలా మీ కుడి చేయి పట్టుకొని మన మంచి దేవుడు ఆయన నడిపించునుగాక, ఆయన మీకు సహాయం చేయనుగాక, ఆయన మిమ్మల్ని బలపరచునుగాక, ఆయన మిమ్మల్ని ధైర్యపరచునుగాక. మీ కుడి చేయి పట్టుకొని మంచి దేవుడు ఈ చక్కగా పువ్వు బాటలో నీళ్ల కాలువల యొద్దకు తొట్టెళ్లకుండా మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమె. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజున మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నీ దేవుడైన యెహోవానగు నేనే నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానంటున్నారు. నిజంగా మీరు మమ్మల్ని కుడి చేతితో పట్టుకుంటే ప్రభువా, మాకు ఏ దిగులు ఉంటుందయ్యా, ఏ భయం ఉంటుంది? మీ చేతుల్లో నుండి ఎవరు మమ్మల్ని అపహరింపగలరు? మీ చేతుల్లో నుండి మేముండగా ప్రభువా ఎవరు మాకు హాని చేయగలరు? మీరు ప్రభువా మాకు ఎన్నో చక్కని వాగ్దానాలు ఇస్తున్నారు. నేను మీకు సహాయం చేస్తానంటున్నారు, నేను మిమ్మల్ని నడిపిస్తానంటున్నారు, తొట్టు పడకుండా నడిపిస్తానంటున్నారు, నీళ్ళ కాలువల యొద్దకు నడిపిస్తానంటున్నారు, చక్కగా పువ్వు బాటలో నడిపిస్తానంటున్నారు. నిజంగా మీ చేతుల్లో మేము ఉండటం అది ఎంత భాగ్యం తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి చేతిని దయచేసి మీరు పట్టుకొని వారిని చక్కగా నడిపించి వారిని ఆశీర్వాదం వైపుకు నడిపించి బలపరచమని మా ప్రార్థన వినందుకు, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ నడిపిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రమును చెల్లిస్తూ
నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.